కోట్ల విలువైన మరకతలింగం మళ్ళీ కనిపించింది. రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన శివలింగం ఎట్టకేలకు లభించింది. రోడ్డు పక్కన చెత్త కుప్పలో ఉన్న మరకతలింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోట్ల విలువ చేసే మరకతలింగం ఇప్పుడు చెత్త కుప్పలో దర్శనమిచ్చింది. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని ఓ ఆలయంలో రెండేళ్ల క్రితం మరకతలింగం చోరీకి పూజలు అందుకునే శివయ్య కనిపించకుండా పోయాడని భక్తులు తల్లడిల్లారు. అర్చించగానే అష్టదరిద్రాలను తీర్చే పచ్చల శివలింగం కోసం పోలీసులు రెండేళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. రెండేళ్లుగా ఆచూకీ లేని మరకతలింగం చివరికి చెత్తకుప్పల్లో కనిపించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. వేటవలంలోని జమీన్కోట కొండపై ఉన్న మనోహర్మణి అమ్మాళ్ ఆలయంలో 2017లో చోరీ జరిగింది. ఆలయ ప్రాకారపు గోడను పగలుగొట్టి లోపలికి చొరబడిన దొంగలు 10 కోట్ల విలువైన మరకతలింగంతో పాటు కిలో బరువున్న వెండి కిరీటం, వెండి పాదం, అమ్మవారి ఒడ్డానం దోచుకెళ్లారు. వీటితో పాటు మరకతలింగంను భద్రపరిచే వెండి నాగాభరణం, 4 గ్రాముల తాళిబొట్టును కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. మనోహర్మణి అమ్మాళ్ దేవాలయంలో చోరీ జరిగిందన్న వార్త అప్పట్లో తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై వేటవలం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును విగ్రహాల చోరీ నియంత్రణ విభాగానికి బదిలీ చేశారు. వేటవలం ఏఎస్పీ మాధవన్ ఆధ్వర్యంలో కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వేటవలం జమీన్కోట వద్ద ఉన్న ఓ చెత్తకుప్పలో చోరీకి గురైన మరకతలింగం కనిపించింది. పచ్చయ్యప్పననే పారిశుద్ధ్య కార్మికుడు చెత్తను శుభ్రం చేస్తుండగా శివలింగం కనిపించింది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు పచ్చయ్యప్పన్. సమాచారం తెలుసుకున్న పోలీసులు చెత్తకుప్పలో ఉన్న మరకతలింగంను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆలయ అర్చకుణ్ణి పిలిపించి శివలింగాన్ని చూపించడంతో చోరీకి గురైన మరకతలింగం ఇదేనని వారు గుర్తించారు. శివలింగమైతే దొరికింది కానీ ఇంతకీ ఆలయంలో చోరీకి పాల్పడిందెవరు? ఇది దొంగల పనేనా? దొంగలే దోచుకెళ్తే కోట్ల విలువైన మరకతలింగాన్ని చెత్తకుప్పలో ఎందుకు పడవేస్తారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు భక్తుల నుంచి వస్తున్నాయి. ఇవి దొంగల పని కాదు, ఇంటి దొంగల పనే అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు మరోసారి దర్యాప్తు చేపడుతున్నారు. ఏదేమైనా రెండేళ్ల పాటు కనిపించకుండా పోయిన మరకతలింగం కనిపించడంతో స్థానిక భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆలయంలో దోపిడీ వెనుక అసలు నిజాలు బయటపెట్టాలని పోలీసులను కోరుతున్నారు.